డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వాసవ్య నర్సింగ్ హోమ్ నందు ప్రతి శనివారం నిర్వహించే వీక్లీ హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో జరిగిన 918వ ఆరోగ్య సదస్సు నందు హిమోఫీలియా అను అంశంపై ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ ప్రి రవికుమార్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వంశపారంపర్యంగా సంక్రమించే హిమోఫీలియా వ్యాధిలో అమ్మాయిలు నిక్షేపంగా ఉంటారని, అబ్బాయిలు ఆపదకి గురవుతారని తెలిపారు. అదుపు లేకుండా అధిక రక్తస్రావమై ప్రాణానికి ముప్పు కలిగించే హిమోఫీలియా వ్యాధిలో రక్తానికి గడ్డకట్టే స్వభావం ఉండదని చెప్పారు. అమ్మాయిలను సేఫ్గా ఉంచుతూ అబ్బాయిల్ని డేంజర్లో పడేసే హిమోఫీలియా వ్యాధి గురించి అవగాహన చాలా అవసరం అని చెప్పి తెలిపారు. ఆయన మాట్లాడుతూ సాధారణంగా ఏదైనా దెబ్బ తగిలినా తెగినా రక్తంలో ఉండే ఒక రకమైన ప్రోటీన్ ఆ స్థలంలో రక్తం గడ్డకట్టేటట్లు చేసి రక్తస్రావం లేకుండా చేస్తుందన్నారు. ఈ ప్రోటీన్ తయారు చేసే జీన్ మగవాళ్ళలో లోపించడమే హిమోఫీలియా వ్యాధికి మూలం అన్నారు. మగపిల్లల్లో పుట్టుక నుంచి కనపడే హిమోఫీలియా వ్యాధిలో చంటి పిల్లలు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేకపోవటం, దెబ్బ తగిలిన చోట గడ్డగా తయారవటం, నొప్పితో విలవిల్లాడటం వంటివి ఉంటుందన్నారు. ఏదైనా కోసుకున్నా ఆగకుండా రక్తం కారడం కూడా ఉంటుందని తెలిపారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యి ఆడుతూ కింద పడితే క్షణాలలో వాపులు తయారవుతాయన్నారు. అదుపు లేకుండా రక్తం కారే హిమోఫీలియా వ్యాధితో కండరాలు కీళ్ళు వాచిపోవడం కూడా ఉంటుందన్నారు. కొందరికి పైకి తెలియకుండా పేగుల్లో ఊపిరితిత్తుల్లో మెదడులో కూడా రక్తం కారిపోవడం ఉంటుందన్నారు. అకస్మాత్తుగా శరీరంపై కమిలిపోయిన గెడ్డలు ఏర్పడినా కీళ్లు వాచిపోయినా మనిషిలో ఆపస్మారక స్మృతి ఏర్పడినా ఆపరేషన్ సమయంలో అదుపు లేకుండా రక్తం కారిపోతున్నా హిమోఫీలియా అని అనుమానించాలని తెలిపారు. ప్రతి ఒక్కరిలో హిమోఫీలియా వ్యాధి లక్షణాలు తీవ్రంగానూ ప్రమాదకరంగానూ ఉండవని, కొందరిలోనే ఇబ్బందికరంగా మారతాయని తెలిపారు. హిమోఫీలియా వ్యాధి ఉన్న కుటుంబాలలో రక్త సంబంధికుల మధ్య వివాహాలు పనికిరావన్నారు. ఒకవేళ వివాహం చేసుకున్నప్పటికీ ఆ దంపతులకి సంతానం కలగకుండా జాగ్రత్త పడటం కూడా అవసరమన్నారు. ఒకవేళ సంతానం కలిగితే వారికి పుట్టే మగపిల్లలకి దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వారికి ఆపరేషన్ చేయవలసి వస్తే రక్తాన్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. హిమోఫీలియా వ్యాధి ఉన్న వాళ్ళలో రక్తం కారుతున్నప్పుడు యాంటీ హిమోఫిలిక్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇంజెక్షన్స్ ఇవ్వాలని తెలిపారు. గాయాలై రక్తస్రావం అధికమైనప్పుడు రక్తం ఎక్కించాలన్నారు. హిమోఫీలియా ఉన్న వాళ్ళలో ఏదో ఒక సందర్భంలో రక్తం ఎక్కించవలసి వస్తుందని తెలిపారు. హిమోఫీలియా ఉన్న వాళ్ళు తగిన జాగ్రత్తలు వహించినట్లయితే అందరిలాగానే పూర్తి జీవితం జీవిస్తారని చెప్పి తెలిపారు. హిమోఫీలియా క్యూర్కి జీన్ థెరపీ ఒక్కటే మార్గం అని చెప్పి తెలిపారు. ప్రస్తుతానికి జీన్ థెరపీ పరిశోధనలో ఉందని తెలిపారు. మరొక అంశంతో మరొక ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.